करीमनगर टाउन बीआरएस के सदर चिल्ला हरी शंकर ने कहा है कि वोट के लिए हिंदू मास्क पहनने वाले सियासतदान जिनको बंडी संजय राजा सिंह कहते हैं अपने सियासी मुफादात के लिए मजहब के नाम पर सियासत कर रहे, उन्हें तरक्की की कोई परवाह नहीं है। उन्होंने कहा है कि लोग उनकी बातों पर यकीन करने की पोजीशन में नहीं, आइंदा इंतखाबात में शिकस्त नागुजीर है। उन्होंने करीमनगर 37वें डिवीजन में सिवा के दफ्तर में मीडिया से बात करते हुए बंडी संजय को निशाना बनाया और सीएम केसीआर वजीर केटीआर पर बंडी संजय के तबसरों की मजम्मत की। अंदर की नातो प्रेस मीट नगर बीआरएस पार्टी प्रधान कार्यदर्शि गड्ड प्रशांत रेड्डी गारु बीआरएस पार्टी मैनारिटी अध्यक्ष शौकत गारु कांस्टेंसी बीआरएस पार्टी यूथ प्रधान कार्यदर्शि गणगार चंद्र बीआरएस पार्टी मैनारिटी कांस्टेंसी यूथ प्रेसिडेंट नवाज गारु మా టౌన్ మైనార్టీ సెల్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆదిత్య అట్లాంటి డివిజన్ పార్టీ శ్రీనివాసరెడ్డి గారు మా డివిజన్ ఒకటో డివిజన్ అధ్యక్షులు ఆదర మా 17వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వర్గంగా ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటూ నిన్న కరీంనగర్కు రాజా సింగ్ గారు వచ్చిన సందర్భంగా బండి సంజయ్ గారు మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఆయన ఏదో ఏకవచనంతో మాట్లాడిద్దరు కేటీఆర్ గారు ఎట్లా మాట్లాడతాడు అని ఆయన ఇష్టానుసారంగా గౌరవ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి వారు మా కల్వకుంట్ల తారక రామారావు గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడిన విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తూ బండి సంజయ్ గారు అసలు మీరు నాయకుడైందే బ్లాక్మెయిల్తో కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఏకవచనంతో మాట్లాడే మీరు లీడర్ అయ్యారు మర్చిపోతున్నట్టున్నారు గౌరవ పెద్దలు ఓటమి ఎరగని నాయకులు 14 ఏళ్ళు ఉద్యమం చేసి 60 ఏళ్ళ తెలంగాణ ఆకాంక్షను సాకారం చేసిన నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఇష్టానుసారమైన పదజాలాలు వాడుతున్నారు మీరు నిన్న మాట్లాడుతూ కేటీఆర్ గారి మీద మాట్లాడుతారు కేటీఆర్ గారు మంచి ఉద్యోగాన్ని ఇచ్చిపెట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ ఉద్యోగంలో నేను కూడా భాగస్వామ్యులు కావాలని 2006లో వచ్చి 2006 నుంచి కూడా ఉద్యోగంలో పాల్గొన్న నాయకుడు కేటీఆర్ గారు నువ్వు 2006లో ఎక్కడ ఉన్నావో నీకు తెలుసు 2006లో ఉద్యోగంలో పాల్గొని 2009 ఎలక్షన్లో మరి ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు నువ్వు మర్చిపోయినావు 2009లో సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యే అయ్యిండు కేటీఆర్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వారు చేసిన పని వారు ప్రజలతో కలిసి ఉన్న ప్రేమను 60 సంవత్సరాల ఎవరు కూడా అక్కడ సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో ఆ రకమైన ప్రేమను సంపాదించలేదు 2009 ఎమ్మెల్యేగా సక్సెస్ అయ్యి 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండోసారి అంటే మధ్యలో బై ఎలక్షన్స్ కూడా 2008 బై ఎలక్షన్లో కూడా 65,000 మెజార్టీతో గెలిచిండు
అప్పుడు కూడా నీ పరిస్థితి ఏంటో ఒకసారి తెలుసుకోవాలి. దాని తర్వాత 2014-18లో సిరిసిల్ల ప్రజలు 60 ఏళ్ళు కల్లోలతో ప్రాంతంగా ఉన్న సిరిసిల్లను మార్చాలి. సిరిసిల్ల అంటే ఉరిసిల్లనే పరిస్థితి ఉన్నది. సిరిసిల్ల కాన్సెంట్లో నేతన్నలు రైతులు ఆత్మహత్య రాగాలంటే దీనికి కేటీఆర్ గారే అయితేనే ఇక్కడ అభివృద్ధి అవుతుందని ప్రజలు ఆలోచించి 78,000 మెజార్టీతోని గెలిపించుకున్నారు సిరిసిల్ల నిజోగవర్గ ప్రజలు. మరి సిరిసిల్ల నిజోగవర్గాన్ని అభివృద్ధిలో సంక్షేమంలో రైతన్నలు కానీ నేతన్నలు కానీ ఒక గొప్ప నాయకునిగా గుండెల్లో పెట్టుకున్న నాయకుడు కేటీఆర్ గారు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కేటీఆర్ గారికి ఉన్న నీకు. కేటీఆర్ గారు ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా, ఒక ఐటీ రంగంలోనే ఈ 9.5 సంవత్సరాల్లో 5 లక్షల పైన ఉద్యోగాలు కల్పించిన నాయకుడు కేటీఆర్ గారు. మరి 13 కార్పొరేషన్లు కావచ్చు, మిగతా మొత్తం 143 మున్సిపాలిటీల్లో ఒక్కసారి మున్సిపాలిటీలు 9.5 సంవత్సరాల కింద గుడ్డి దీపాలుగా పల్లెలు పట్టణాలు కూడా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న పట్టణాలను ఒక గొప్ప నగరాలుగా తీర్చిదిద్దిన నాయకుడు కేటీఆర్ గారు. బీపాస్ పద్ధతిలో టీపాస్ పద్ధతిలో ఇండస్ట్రీని కూడా డెవలప్ చేయాలని మరి ఇండస్ట్రీ రంగాన్ని కూడా తెలంగాణలో ముందుకు తీసుకుపోతున్న నాయకుడు కేటీఆర్ గారు. మరి వారు ఆ రకంగా తెలంగాణ రాష్ట్రానికి వారికి ఇచ్చిన శాఖలతో